పవన్ గారు చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చ అయింది. బీజేపీ వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు ప్లానింగ్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను మార్చుకుంటున్నానని చెప్పి మీరు ఇచ్చిన ప్రసంగం దానికి సంబంధించి ఇప్పుడు బాగా కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మేరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అదే కదా సార్. సోము వీరాజు గారిని కలిసి రోడ్ మ్యాప్ ఎలా కలిసి మేమే ఇద్దరం కలిసి ఎలా ఎన్నికలకు వెళ్ళాలి ఆ రోడ్ మ్యాప్ అంటే మా వ్యూహాలు వేరుగా ఉంటాయి. ఇంకా వ్యూహాలు కూడా మార్చుకునే అవకాశం ఉందని కూడా అన్నారు. వ్యూహాలు అంటే వ్యూహాలు ఖచ్చితంగా పోరాటం చేసే వ్యూహాలు ఖచ్చితంగా మార్చు. వైసీపీతో మీద పోరాటం చేసే వ్యూహాలు మార్చుకోవాలి కదా. మరి కేసులు పెడుతున్నప్పుడు ఏం చేస్తాం? సార్ మొన్న మీ పార్టీ మీడియాకు అవార్డు ఏంటండి కస్టోడియల్ టార్చర్. ఇవాళ జనసేన వైపు నుంచి కూడా నాగబాబు గారి అస్టెన్షన్ ఎవరినో ఇతన్ని హోటల్ గదిలో వచ్చి అవునండి అవును కొంతమంది పవన్ గారికి రెస్పాండ్ చేయడానికి ఇన్నర్ లాబీల్లో ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇప్పుడు నవదేవరించి అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు న్యాయ పోరాటమా రాజకీయంగా ఉమ్మడి పోరాటమా ఎలా ఉంటుంది? న్యాయ పోరాటం జరగాలి, రాజకీయ ఉమ్మడి పోరాటం జరగాలి, రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటాలు చేయాలి. ఫైనల్గా మేమందరం కలిసి రాష్ట్రంలో ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నావా లేదనే ముఖ్యం ప్రజాస్వామ్యం పైన. దాని ఓన్లీ ప్రజల ముందుకు వస్తారు తప్ప మాలోనే మేము కలవలేకపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని ప్రజలు అనుకుంటే ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు. ఖచ్చితంగా ఆల్రెడీ బృందేశ్వరి గారు మాట్లాడారు, సునీల్ దేవధర్ గారు మాట్లాడారు, అలాగే శివప్రకాష్ గారు ఆయన కన్సర్న్ తెలియజేశారు నిన్న సోము వీరాజ్ గారి ద్వారా. సో ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది, అది ఆగట్లు. అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మా టీము అపాయింట్మెంట్ అడుగుంటారు. ఈ పార్టీకి అయితే అడుగు అప్పీల్ చేస్తుంటారు ఈరోజు. దాన్ని బట్టి వాళ్ళ స్పందనను బట్టి తెలియదు. థ్యాంక్ యూ. సన్నాసి మాటలకి ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ ఖచ్చితంగా చూస్తారు కదా. ఎందుకు ఆల్రెడీ అయిపోయింది ఈరోజు, కోట అయిపోయింది.